శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ అనేక మంది అనేక రకాలుగా రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు వ్యాపారంలో అభివృద్ధి లేక ఎంత కష్టపడ్డా శ్రమదగ్గ ఫలితం రాక మానసిక ఇబ్బందులు అవుతుంటారు రుణ బాధలు పెరుగుతుంటాయి వ్యాపారంలో జనాకర్షణ తగ్గిపోతుంటుంది వ్యాపారం రోజు రోజుకి మానసిక ఒత్తిళ్ళు పెరుగుతుంటాయి ఇంట్లో మనశ్శాంతిని కోల్పోతుంటారు వ్యాపారంలో లక్ష్మి అనుగ్రహం అనేది పెరగడం తగ్గిపోతుంటుంది డబ్బు నిల్వ ఉండదు ఎంత కష్టపడి చేసినా శ్రమ దగ్గర ఫలితం అనేది రాకుండా ఇబ్బందులకు గురి అవుతుంటారు ఇచ్చిన డబ్బులు తిరిగి రాక మానసికంగా ఇబ్బంది పడుతుంటారు అలా ఇబ్బందులు ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా వ్యాపారం అభివృద్ధి చెందటానికి వ్యాపారం మంచి స్థాయికి రావటానికి జనాకర్షణ కలగటానికి దైవారాధన చెయ్యాలి మీకు మంచి ఫలితం రావటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి ప్రతి శనివారము బుధవారము శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ అష్టోత్తరాన్ని చదవాలి ఇంట్లో విప్పనూనెతో విప్పనూనె తైలంతో దీపారాధన పదకొండు శనివారములు చేయాలి అలా చేయటం వల్ల మీకున్న సమస్యలు తొలగిపోయి మీకున్న చెడు దోషాలు తొలగిపోయి మీకు వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో జనాకర్షణ పెరిగి రుణ బాధ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషములతో మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది అంతేకాకుండా శుక్లపక్షము మొదటి వారం నుండి వరుసగా ఒక పదకొండు శనివారములు శుక్లపక్షము మొదటి శనివారము నుండి వరుసగా పదకొండు శనివారములు పేదలకు మీ స్తోమ తగ్గట్టుగా అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఏదైనా సరే మీ స్తోమ తగ్గట్టుగా దానం చేయటం వల్ల పేదల ఆశీర్వాదంతో మీ యొక్క వ్యాపారము దినధనముగా అభివృద్ధి చెంది మీకు మనశ్శాంతి ప్రసాదిస్తుంది సర్వే జన సుఖినో భవంతు